అంటే కరోనా కరోనా చదువుకుంటుంది కాబట్టి బయటకు పోలేదు కాబట్టి చూడు చూడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు చిన్నమ్మా పండుగ పోవడం అని చెప్పేసి చూస్తున్నాం మనకి ముఖ్యమంత్రులు జగన్మోహన్ ఏమ్మా జగన్ అన్న జగన్ అన్న పంపించాడు ఇగో ఆ పండు తీసుకో అది కూడా ఎవరు హరి అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పంపించారు కరోనా బాగా పేద పేదంతా కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు పనుగు కాక తినేదానికి తిండి కాక చాలా మంది అగమటిస్తా ఉన్నారు అటువంటి వాగని అందగా కూడా ఆదుకోవాలని ఒక మంచి మనసుతోటి మా నాయకుడు మన ముఖ్యమంత్రి ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వేషను ద్వారా రైసు అదేవిధంగా చక్కెర పెసరపప్పు కందిపప్పు ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా 1వ తారీఖునే ఎవరైతే పెన్షన్ దాగున్నారో వారందరికీ కూడా ఇంటింటికి మా వాలంటీర్స్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందజేసిన ఘనత మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రతి ఒక్క ఇంటికి కూడా 1000 రూపాయలు ఈరోజు ఇంటికి బాగని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అందుకు భాగంగా ఈరోజు తుమ్మగపేట పంచాయతీలో కొత్త సత్రం గ్రామంలో హరిజన వాడలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాము. ఇక్కడ ప్రజలంతా కూడా చాలా సంతోషంగా జగనన్న చేస్తున్న సహాయానికి వారంతా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు పేదవాడిని ఆదుకోవడమే మా ధ్యేయం. ఈ కరోనా మహమ్మారిని ఏ విధంగా ప్రారదోగాలనేది ఈరోజు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటా ఉంది. గ్రామాల్లో బ్లీచింగ్ కావచ్చు ఇతర రసాయనాలు ఏవైతే ఇటువంటి వ్యాధులు పారదోగేదానికి అవకాశం ఉందో అవన్నీ కూడా స్ప్రే చేయిస్తున్నారు, పారిశుద్ధ్యం చేయిస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు మా వాలంటీర్స్ సచివాలయ సిబ్బంది ఎవరైనా కొత్త వాగు వచ్చింటే వాటిని గుర్తించి అధికారులకు తెలియజేస్తున్నారు. ఈ విధంగా చేయటం వల్ల ఈ వ్యాధి ప్రబలేదానికి అవకాశం లేకుండా నాయకులు అందరికీ కూడా తెలియజేసేది ప్రతి ఒక్క నాయకుడు కూడా మనకు చేతనైన సాయం ప్రభుత్వ పథకాలు ఇవన్నీ కూడా పేద ప్రజలకి చేరవేసేటట్టు మీరు మీ గ్రామాలు దగ్గరుండి ఆ పనులు చేయాలని మేమంతా కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా పిలుపునిచ్చున్నారు, అధికారులు అందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఊళ్ళో అధికార పార్టీ నాయకుడిని దగ్గర పెట్టుకుని ఆ సేవా కార్యక్రమాలన్నీ కూడా చేయాలి. అదేవిధంగా దాంతోపాటు మన నాయకుడికి కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు మీరే సొంతంగా చేయాలని కూడా నేను విన్నవిస్తా ఉన్నాను. కష్ట సమయంలో మనం అందరం కూడా ఆదుకోవాలా, పేద ప్రజలను ఆదుకోవాలా. అదేవిధంగా నేను ఇతర పార్టీ నాయకులకు కూడా తెలియజేసేది ప్రతి ఒక్కరు కష్టకాలంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు, ప్రతి ఒక్క పార్టీ బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, మరి ఏ ఇతర పార్టీ అయినా సరే అందరూ కూడా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు సేవ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అనవసరంగా ఏదేదో లేనిపోని కథలు సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభాండాలు వేస్తే ప్రజలే మీకు బుద్ధి చెబుతారు. అటువంటి కార్యక్రమాలు
మాట్లాడకుండా అటువంటి పనులు చేయకుండా ప్రజలకి సేవ చేసేదానికి ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఏ ప్రాంతమైనా సరే ముందుకు వస్తే ఆహ్వానించేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది గుర్తు పెట్టుకోవాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కావలి నియోజకవర్గం ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇంతకుముందు తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, దానికి సంబంధించిన నాయకులు బీదా మస్తాన్ కావచ్చు, కందుకూరి సత్యం కావచ్చు, ఇతర కమ్యూనిస్టు నాయకులు కావచ్చు, కావలు ఎంతో ప్రశాంతంగా వాతావరణం ఉండే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేశాం. కానీ ఈరోజు కొంతమంది బీజేపీ నాయకులు ఎక్కడి నుంచో వచ్చి ఈరోజు అనవసరంగా ప్రజల మధ్య అపోహలు కల్పిస్తూ అనవసరమైన గొడవలు సృష్టిస్తూ రౌడీ మూక వేసుకొచ్చి ఈరోజు కావలు డిస్టర్బ్ చేయాలంటే ఎవరు కూడా సహించే పరిస్థితి లేదు. ప్రజలు అటువంటి వాటిని లెక్క చేయరు. కావలు రౌడీజాన్ చూసి భయపడేది ఎవరు వేరు. ఈరోజు మీరంతా కూడా వచ్చి మీ ఇష్టానుసారం మీరు చెట్టు కేసి ఎమ్మెల్యేని ఇతర నాయకుని అధికారుని కట్టేసి కొడతామంటే ఇక్కడ చూస్తూ ఎవరు ఉండగని కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అటువంటి మాటలకు స్వస్తి చెప్పి మీరు ఏం చేయాలనుకున్నారో ప్రజలకి వచ్చి చేయండి. లేదా ఇంకా కావాలంటే మా నాయకుని కూడా మేము పంపిస్తాం. మీరు ఏదైనా అటువంటి మంచి కాక మాకు చేస్తే తప్పకుండా మా సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని కందుకూరి సత్యం గారు లేదా మస్తాన్ గారు కాదు ఏ విధంగా ఇంతకు ముందున్నారు అదేవిధంగా మీరు ప్రవర్తన చేయడం నేర్చుకోండి. అప్పుడే కావలి ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. లేకుంటే తగిన బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తాను.